ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొబైల్లో అయితే కెమెరాస్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. అది ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఏ కెమెరా అయినా పర్లేదు. మీరు నార్మల్గా ఈ కెమెరాతో ఏం చేస్తారు మా అంటే, మీ యొక్క బ్యాక్ కెమెరాతో ఏ విధంగా సెల్ఫీలు తీసుకుంటారు, లేదనుకుంటే ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు మాత్రమే మీరు తీసుకుంటారు. అంతకంటే మీరు ఏమీ అయితే చేయలేరు కదా. కానీ ఈ వీడియోలో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను. దీని మాత్రం 101% 99% పీపుల్కి దీని గురించి అయితే అస్సలు తెలియదు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ కెమెరా ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మన యొక్క కెమెరాతో మనం సెల్ఫీలే కాకుండా కొన్ని అద్భుతమైన పనులు కూడా చేయొచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ పర్పస్, నా దగ్గర ఇది ఉందన్నమాట పెన్ డ్రైవ్. కాకపోతే ఇది పెన్ డ్రైవ్ అని నాకు తెలియదు. మీరు అప్పుడప్పుడు ఎక్కడికైనా మెడికల్ షాప్లో కావచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు మీకు రకరకాల కొన్ని విచిత్రమైన వస్తువులు మీకు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి గురించి మీకు తెలియదు అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫోటోని టేకప్ చేసి ఆ వస్తువు ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు దాని ప్రైస్తో సహా. అయితే చూడండి, దీనికోసం మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మీ మొబైల్లో ఉండండి, క్రోమ్ బ్రౌజర్ని మీరు సింపుల్గా ఏ విధంగా ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ మీరు జస్ట్ ఇమేజెస్ అని సర్చ్ అనేది చేసి, ఇక్కడ మీకు 3 డాట్స్ అంటే యాప్ చేసి, ఇక్కడ మీకు డెస్క్టాప్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. నార్మల్గా మీకు ఈ విధంగా బ్రౌజర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు డెస్క్టాప్ సైట్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ముందు మీరు ఇమేజెస్ ఆప్షన్ పైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, పేస్ట్ ఇమేజ్ యూఆర్ఎల్, లేదనుకుంటే అప్లోడ్ అన్ ఇమేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి చూస్ ఫైల్ ఆప్షన్ పైన మీరు వన్స్ క్లిక్ అనేది చేసి, ఇక్కడ నుంచి క్యాప్చర్ ఫోటో ఆప్షన్ పైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. థర్ఫ్టర్ మీ యొక్క కెమెరాని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూడండి, లైక్ దిస్, నేను ఈ పెన్ డ్రైవ్ని నేను ఫోటో అనేది క్యాప్చర్ చేస్తాను. చూడండి, క్యాప్చర్ చేసిన తర్వాత సింపుల్గా నేను ఇక్కడ నుంచి అప్లోడ్ అనేది చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత చూసుకోవచ్చు రిజల్ట్ మీరు అదృశ్యం అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ వస్తువు ఏంది, దానికి సంబంధించిన ప్రైస్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అది కార్డ్ రీడరా లేదా పెన్ డ్రైవ్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడనే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు పెన్ డ్రైవ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడనే రావడం జరిగింది అనమాట. ఇంక్లూడింగ్ మనకు అది కార్డ్ రీడరా లేదనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్గా మనకు రిలేటెడ్ ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు మీకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా మీరు ఎక్కడైనా సరే మెడికల్ షాప్లో కావచ్చు, ఎక్కడ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఆ ప్రొడక్ట్ ఏంది, ఆ ప్రొడక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి ఎంత పవర్ఫుల్ ట్రిక్ అంటే, పైగా మన యొక్క కెమెరాని యూజ్ చేసుకొని ఈ ట్రిక్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మీరు కనుక మీకు తెలియని వస్తువుని జస్ట్ ఫోటో క్యాప్చర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.